డాక్టర్ పీసీఓడికి మెయిన్ చేసే ఇన్వెస్టిగేషన్స్ ఏమి ఉంటాయి? వాళ్ళకి కావాల్సిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తాం. హార్మోన్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఆ హార్మోన్స్, లైక్ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఉంటాయి, అవి ఈస్ట్రోజన్ అని, ప్రొజెస్ట్రోన్ అని, ప్రొలాక్టిన్ అని, ఆ హార్మోన్స్ అన్నీ చేపిస్తాం. అలాగే మేల్ హార్మోన్స్ కూడా ఉంటాయండి. మేల్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టిరోన్ ఉంటుంది. వీళ్ళల్లో మేల్ హార్మోన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఫీమేల్ హార్మోన్స్ ఏమో తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పీరియడ్ రెగ్యులర్గా రావడం వల్ల అండాశయాలు ఏవైతే ఉన్నాయో అందులో నీటి బుడగలు ఒకటి బయలుదేరుతూ ఉంటాయి. ఆ నీటి బుడగలనే మనం ఫాలికల్స్ అంటాం, ఓవేరియన్స్. అందుకని ఆ పేరు లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ ఫాలికల్స్ అంటే ఓవరీ మీద చాలా సిస్టులు ఉన్నాయి కాబట్టి దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాము. సో బేసిక్గా మనకి అది ఎంటిటీ ఒకటే, అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అంతే. కానీ అందులో వెనకాల జరిగే బయోకెమికల్ చేంజెస్ మటుకు చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ ఏంటంటే హార్మోన్సే కాకుండా ఆ ఓవరీ చుట్టూ ఉన్న ఎంజైమ్స్ కూడా చాలా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ అంటే ఇప్పుడు మనకు తెలిసిందే, డయాబెటీస్ పేషెంట్స్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఫుడ్ తింటారు కానీ ఆ షుగర్స్ పైకే ఉంటాయి, సమతుల్యంగా ఉండవు. దానికి రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళల్లో ఉంటుంది. అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ పీసీఓఎస్ పేషెంట్లో మేము చూస్తూ ఉంటాం. సో వీళ్ళల్లో ఏంటంటే ఆ క్యాలరీస్ డైట్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ వాటి మీద సరిగా యాక్ట్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఆ సెల్స్కి ఆ ఇన్సులిన్ని రెస్పాండ్ అయ్యే తత్వం లేకపోవడం వల్ల షుగర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వీళ్ళు ఏంటంటే దే ల్యాండ్ అప్ ఇన్ ఒబెసిటీ. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడం వల్ల వాళ్ళు హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా ఈ పిల్లలు వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. ఒక్క నెల, రెండు నెలలు పీరియడ్స్ రాకపోతే బాడీలో ఎంత లేదన్నా అట్లీస్ట్ 4-5 కేజీస్ వెయిట్ డిఫరెన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇలా ఒబీజ్ అయిపోయిన పిల్లల్ని మనం ట్రీట్మెంట్కి త్వరగా తీసుకెళ్ళకపోతే వాళ్ళు రెసిస్టెంట్, అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా చాలా రెసిస్టెంట్గా ఉంటారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లలు ఇలాగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అన్నప్పుడు వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ఒక కన్సల్టేషన్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి పెట్టాల్సిన ట్రీట్మెంట్, ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హార్మోన్స్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత అబ్డోమినల్ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు మనం పీసీఓఎస్ అని నిర్ధారిస్తాం. ఇలా నిర్ధారించిన తర్వాత బేసిక్గా ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి అన్నీ కొన్ని కొన్ని డిజీజ్లో మందు ఒకటి పెడితే తగ్గిపోతుంది. కానీ పీసీఓఎస్లో మందు కంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే పేషెంట్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. టీనేజ్లో ఉన్న పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటంటే ఈ పీరియడ్ నీకు ఇలా ఇర్రెగ్యులర్ వస్తుంది కదా, ఇది నీకు మంచిది కాదు, నీ పీరియడ్ రెగ్యులర్ అవ్వాలి, నీ పీరియడ్ రెగ్యులర్ అవ్వాలంటే నువ్వు ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి రావాలి, నువ్వు తినే ఫుడ్ కాన్షియస్ ఉండాలి, జంక్ ఫుడ్ తీసుకోకూడదు, హెల్దీ ఫుడ్, వెజిటేబుల్స్ ఉన్న ఫుడ్, తర్వాత ఆయిల్ కంటెంట్ తక్కువ ఉన్న ఫుడ్, అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తినాలని చెప్పి మేము కౌన్సిల్ చేస్తాం. సో ఒక డయాబెటిక్ పేషెంట్స్కి ఎలాగైతే డైట్ ఇంపార్టెంటో పీసీఓఎస్ పేషెంట్ కూడా డైట్ కన్సర్న్ చాలా ఇంపార్టెంట్. ఆ డైట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా ఒకసారి తీసుకుని మళ్ళీ 4-5 గంటల వరకు ఏం తినకుండా ఉండేటట్టు కాకుండా ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ లాగా తీసుకోవాలి. ఒక 6 o'clock, 8 o'clock, 10 o'clock, 12 o'clock అలాగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి ఆకలి తెలీదు, అట్ ద సేమ్ టైం షుగర్ లెవెల్స్ పైక్ రాకుండా అబ్జర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో డైట్ ఒకటి, తర్వాత ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ లేకపోతే ఏదైనా స్పోర్ట్స్. వాళ్ళు ఆ టీనేజ్లో ఏంటంటే ఈ రోజుల్లో మనకు తెలిసిన సంగతే కదా, స్కూల్స్లో ఆబ్వియస్గా వాళ్ళు చదువుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇవ్వకపోవడం వల్ల పిల్లలు దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ యాక్టివిటీ ఇన్ ద స్కూల్. స్కూల్కి వెళ్ళినా అలా కూర్చుని ఉంటారు, ఇంట్లో ఉన్నా కూడా టీవీ దగ్గర కానీ మొబైల్ చూసుకుంటూ కానీ అట్లే కూర్చుని ఉండడం వల్ల సెడెంటరీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి బాడీలో ఉన్న క్యాలరీస్ బర్న్ అవ్వకపోవడం కూడా ఒబీజ్ అవ్వడానికి అవసరం. ఇదేంటంటే ఇది పీసీఓఎస్ అనేది విశ్వ సర్కిల్ అండి, అంటే వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల పీరియడ్ సరిగా రాదు, పీరియడ్ రాకపోవడం వల్ల వెయిట్ పుట్టి ఎక్కడో దగ్గర మనం ఆ సైకిల్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. సో మా ట్రీట్మెంట్ పనిచేయాలి అంటే బేసిక్గా వాళ్ళు ఇంటి దగ్గర ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేసి ట్యాబ్లెట్స్ యూస్ చేసినా కూడా పెద్ద రెస్పాన్స్ కనిపించదు. అంటే ఇది ఒకరోజున అయిపోయేది కదా, ఎప్పుడైతే పిల్లల్లో మన ఈ పీసీఓఎస్ స్టార్ట్ అవుతుందో ఈ పీసీఓఎస్ టీనేజ్లో ఉంటుంది, అలాగే 20s ఉంటుంది, 30s ఉంటుంది, ఈవెన్ 40s కూడా ఒక్కొక్కసారి పీరియడ్స్ అలా ఇర్రెగ్యులారిటీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దీన్ని మనం ఏంటంటే ఆ పిల్ల యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళకి దీన్ని ఆవశ్యకత కానీ లేకపోతే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే లైఫ్ టైం కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళవలసిన దారి, వాళ్ళు యూజ్ చేయాల్సిన డైట్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అవుతారు.